గురుగారి శ్రావణ మాసం వివాహాలకు అనుకూలమైన మాసమా ఎందుకు ఇంత విశిష్టత శ్రావణ మాసం అన్ని మాసాల్లో కల్లా అనుకూలమైన మాసం దీని తర్వాత అనుకూలమైన మాసం మనకి మాఘమాసంగా ఉంటుంది అన్నమాట శ్రావణ మాసం ఎందుకు అనుకూలత ఎందుకు ఇంత అనుకూలత ఎందుకు ఇంత విశిష్టత పొందుతుంది అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం మరియు శ్రీ మహావిష్ణువు యొక్క యొక్క నక్షత్రం కలిగినటువంటి మాసం కాబట్టి శుభకార్యాలకు చాలా విశిష్టత కలిగినది మరియు ఇది దక్షిణాయనంలో మనకు చెప్పాలంటే పన్నెండు మాసాలు ఇది ఐదో మాసం అన్నమాట దక్షిణాయనంలో మనకు రాబోయే వచ్చిన ఒక ఒకనొక మంచి మాసముగా చెప్పచ్చు అన్నమాట మనం ఎందుకంటే ఇటువంటి మాసంలో మనం చూసుకుంటే ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే మంగళగౌరి వ్రతాలు నూతన జీవితంలోకి బదుబురులు ఎవరైతే ప్రవేశించబోతున్నారో వారికి యొక్క పూలు మరియు సుగంధం గంధం అన్నమాట గంధము దాంతోపాటు పసుపు ఇవన్నీ ఇక శ్రావణ మాసంలో వారికి మంగళ గౌరీతో పూజ చేసి వారి యొక్క జీవితంలోకి అడుగు పెట్టడం ద్వారా వారి యొక్క మాంగళ్య బలం అనేది బలంగా ఉంటుంది అన్నమాట మరియు ముహూర్త బలం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకొని చాలామంది ఈ యొక్క ముహూర్తాల కోసం శ్రావణ మాసం పెళ్లి చేసుకోవాలని కోసం చాలామంది వెయిట్ చేయడం కూడా దానికే రీజన్గా మెయిన్గా ఉంటుంది అన్నమాట సో ఓవరాల్గా వచ్చినప్పుడు శ్రావణ మాసం విశిష్టత అనేది అలా ఉంటుంది ఓకే శ్రావణ మాసంలో మనకు ఫస్ట్ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ప్రీషియస్గా చాలా చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే శుక్లపక్షంలో ఏవైతే ఏవైతే దినాలు ఉన్నాయో అది ప్రతిరోజు ఏదో ఒక మంచి కార్యక్రమం అనేది మన ఇంట్లో కానీ లేకుండా ఉంటే శుభకార్యాలు కానీ చేసుకోవటం వల్ల ఆ దైవ కార్య కార్యం ఏదైతే ఉందో అవన్నీ మంచిగా నెరవేరుతాయని చెప్పడం జరుగుతుంది అన్నమాట మన పురాణాల్లో కూడా అదే శ్రావణ మాసం విశిష్టత గురించి చెప్పడం జరిగింది